అందరికీ నమస్కారం అండి మొన్న మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని మహాశక్తిగా మార్చే విధంగా సంకల్పించారు రైతుల్ని రారాజులు చేయాలి అనే సంకల్పించారు బీసీలకి రక్షణ శాశ్వతంగా కల్పించే విధంగా చట్టం తెస్తామని చెప్పారు ఈ మేనిఫెస్టోని చూసి వైసీపీ నాయకులు ముఖ్యంగా వైసీపీ మంత్రులు గింగిరాలు తిరిగిపోతున్నారు మైండ్లు బ్లాక్ అయిపోతున్నాయి ఎవరు పిచ్చి ఆసుపత్రికి వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది పిచ్చి పట్టి ఏం చేయాలో తెలియక ఏం మాట్లాడాలో తెలియక ఈరోజు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు సివిల్ సప్లైస్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు అసలు మీ పనేంటి రైతుల ధాన్యం కొనాలని కానీ ఇతర పంట ఉత్పత్తులు కొనడం కానీ మిల్లర్ల మాఫియాని ఆపడం కానీ బ్రోకర్ల బారి నుంచి రైతులను కాపాడటం కానీ రేషన్ బియ్యం సకాలంలో ఇవ్వటం కానీ సక్రమంగా సరుకులు పేదలకు పంపిణీ చేయటం కానీ ఏదైనా ఎప్పుడైనా ఒక్క పనైనా మీరు చేశారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీరు ప్రెస్ మీట్లకు పరిమితం అయ్యారే తప్ప ఏ రోజు మీ మంత్రిత్వ శాఖ నుంచి ఒక్క పని కూడా పేద ప్రజలకి చెయ్యని మీరు ఈ రోజు మా మేనిఫెస్టోని టిష్యూ పేపర్ తో పాల్చడం అనేది చాలా దారుణమైన విషయం మీరు ఒక మాయల పకీర్ అనే విషయం మీకే తెలీదు టిష్యూ పేపర్ మీ వైసీపీ మేనిఫెస్టో అని చెప్పి తెలుసుకోవాలి మీరు ఇది మేము చించాల్సిన అవసరం కూడా లేదు దీన్ని ఆల్రెడీ ప్రజలు ఏనాడో చించేశారు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఎంతసేపు మీ ఏడుపు మీరు ఏడవండి మా మీద పడి ఏడవటం కాదు అని చెప్పి ఈ మంత్రులకి నేను చెప్తా ఉన్నా అంబటి రాంబాబు గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అసలు మీరు రెండేళ్లుగా ఏం పీకారో చెప్పండి పోలవరం డిపిఆర్ కేంద్రంతో ఆమోదింప చేసే సీన్ లేదు మీకు నిర్వాసితులకి ఇళ్ళు కట్టే సత్తా లేదు మీకు పరిహారం ఇచ్చే దమ్ము లేదు మీకు నోరేసుకొని మాపై పడటానికి మీకు కొంచెమైనా ఇది ఉండాలి ఏది ఉండాలి ఇది ఉండాలి మీకు మృతుల కుటుంబాల్లో కూడా వాటాలు అడుగుతున్నారు అనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు మీరు రేపల్లెలో గెలవలేక సత్తెనపల్లి వచ్చి అక్కడ డ్యాన్సులు వేసుకొని బ్రతికే మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు అని అంటే చాలా చిగ్గుచేటైన విషయం మహానాడు గురించి మేనిఫెస్టో గురించి మాట్లాడే మీరు ఏ ప్రాజెక్టు దగ్గరకైనా వెళ్ళి మీరు ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత ఏ ప్రాజెక్ట్ దగ్గరికైనా వెళ్ళి సమీక్ష చేశారా కళ్ళారా చూసారా అసలు పోలవరానికి గేట్లు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా ఉత్తరాంధ్ర సుజని స్రవంతి అడ్రస్ మీకు తెలుసా అన్నవరం బ్యారేజీ నిర్వాసితులకు మూడేళ్లైనా పరిహారం ఇవ్వలేని మీరు ఈరోజు మా మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ప్రజలు నవ్విపోతున్నారు అని చెప్పి మీరు తెలుసుకోవాలి ఇకపోతే దేవాదాయ శాఖ మంత్రి దేవుడు మాన్యాలు కాపాడలేని మంత్రి అమరావతిలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి వందల ఎకరాలు కేటాయిస్తే చంద్రబాబు గారు దాన్ని కుదించేసిన వ్యక్తి ఈరోజు పద్నాలుగేళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు ఏం పీకారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏ ఈ మీ పద్నాలుగు సంవత్సరాల నుంచి మేము వంద చెప్పవండి పోలవరం డెబ్బై శాతం పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది పదహారు వేల రోడ్డు బడ్జెట్లో కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన మహానుభావులుగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని సాయిబ్రా మాదిరిగా మార్చింది చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీకు తెలీదా ఈ విషయం మీకు తెలీదా కొత్తగా చెప్పాలా మీకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే అసలు మీరు మంత్రి ఎలా అయ్యారో మాకు అర్థం కావట్లేదు మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటమే కాకుండా చంద్రబాబు గారు నకిలీ మనిషి అని అదని ఇదని నకిలీ మనుషులు మీరు మకిలి పట్టిపోయిన మనుషులు మీరు అది మీరు తెలుసుకోవాలి పేదల్ని ధనవంతుల్ని చేస్తామని చెప్పంగానే మీరు ఎందుకంత భయపడుతున్నారు మీరు ఎందుకంత భయపడుతున్నారు మీరు అదేవిధంగా జోగి రమేష్ గారు హౌసింగ్ మినిస్టర్ పదకొండు లక్షల ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు నిర్మించి చివరిలో రెండు లక్షల ఇళ్ళు పంపిణీ చేయమంటే అది కూడా చేతగాక తాళాలేసి ఆ ఇళ్ళని తుప్పు పట్టించిన ఘనత ఈ జోగి రమేష్ గారికే దక్కుతుంది అమరావతిలో పట్టాల సంగతి తర్వాత ఎదుగు పట్టాల సంగతి తర్వాత సంగతి ముందు అక్కడ కట్టిన టిట్కో ఇళ్ళుకి గత్యంత్రం లేదు పేదల్ని ఏమైనా సరే ఆ టిట్కో ఇళ్ళు వెళ్ళనీయకుండా చేసిన మీరు బూడి దమ్ముకునే మీరు ఇబ్రహీంపడి పట్నంలో బూడి దమ్ముకునే మీరు ఆ పవర్ ప్లాంట్ బూడిద కూడా కాస్త జాగ్రత్త షాక్ కొట్టుద్ది మీరు ఈరోజు మీ మినిస్ట్రీని సరిగ్గా చెయ్యలేని వ్యక్తి మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఏమనాలండి ఒక బీసీ ఒక బీసీ మంత్రిగా బీసీలు సంబంధించిన మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన డెబ్బై ఐదు వేల కోట్ల సబ్లని నిధులు చేస్తే మీరు మాట్లాడలేదు ఇరవై ఆరు మంది బీసీలను పొట్ట పొట్టను పెట్టుకుంటే మీరు మాట్లాడలేదు బ స్థానిక సంస్థల్లో బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి అమలు చేస్తే దాన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించేసి పదహారు వేల ఎనిమిది వందల మంది బీసీ నాయకుని లీడర్ని కాకుండా చేస్తే మీరు మాట్లాడలేదు కానీ ఈరోజు ఈ రకంగా మహానాడు గురించి మా నాయకుల గురించి మా మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టో గురించి మాట్లాడటానికి మీకు ఏం అర్హత ఉందని అడుగుతున్నారు పేదవాళ్ళని మీరు ధనవంతులు ఎలా చేస్తారు ఎలా చేస్తారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు అది కూడా తెలియని వాళ్ళు మీరు ఎందుకు వచ్చారండి మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు డ్వాక్రా వాళ్ళని పేదవాళ్ళని డ్వా పేద డ్వాక్రా మహిళల్ని ఏ రకంగా ధనవంతులు చేశారో రికార్డ్స్ తీయండి తెలుసుది మీకు డ్వాక్రా మహిళలు అంటే ఊరికే ఊడ్చుకోవడానికి లేకపోతే చెత్త ఎత్తడానికి పరిమితం కాకుండా సూపర్ మార్కెట్లు పెట్టుకొని ఇసుక కూడా అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చిన ఇసుకని కూడా వ్యాపారంగా చేసుకొని మీరు చేసుకోండి ట్రాక్టర్లు కూడా పంపిణీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అండి హీఈ్ ఎ గ్రేట్ ఎకనమిస్ట్ మీరేం చదివారో మీ చదువులేంటో మీ ఆలోచనలు ఏంటో మీ బుద్ధులు ఏంటో మీరు తెలుసుకుంటే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఇకపోతే అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రుణమాఫీ మేము ఎంత చేశామంటే కూడా చెప్పలేని మినిస్ట్రీ ప్రతి రైతుకు కూడా లక్షా పదిహేను వేలు చేకూర్చిన లక్షా పదిహేను వేల వరకు రుణమాఫీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఆయన కళ్ళకి కానీ మైండ్కి కానీ ఎక్కని మనిషి ఎంతసేపు మీరు అగ్రికల్చర్ మినిస్టర్లో కన్నా కూడా కోర్టుల్లో ఫైల్స్ గురించి ఆ ఫైల్స్ ఎలా మాయమైనాయో దాని గురించి వీటి గురించి మీకున్న అవగాహన అగ్రికల్చరల్ మీ మీద లేదు అనేది ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలుసు ధాన్యం ఎంత అమ్మారండి మీరు ఎంత ఎంతకు అమ్ముకున్నారండి మీరు అడ్వాన్స్లు ఎంత తీసుకున్నారండి ఎన్ని మామూలు వచ్చినాయండి మహానాడు గురించి మీరు మాట్లాడే ముందు అసలు మీరు రైతులకు ఏం చేశారో చెప్పండి శ్వేతపత్రం విడుదల చేయండి పొప్పండి మీరు అసలు పప్పాండి ఎక్కడికైనా పోయి దాక్కుండా తాడేపల్లి ప్యాలెస్లో మీరు అదేవిధంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు అనా ఏ నాటికైనా సరే ఏ నాటికైనా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నుంచొని నువ్వు కూర్చునే పరిస్థితి ఏనాడైనా వస్తే చూడాలని చూడాలని ఉంది నీ పార్టీ వాళ్ళే నీ కుర్చీ కింద పెట్టి మంట పెడితే దాని గురించి మాట్లాడలేని వ్యక్తి మీరు కల్తీ మధ్య అమ్మి తాళిబొట్లు తెగుతుంటే మాట్లాడలేని వ్యక్తి మీరు ఈరోజు మీరు ఈ మేనిఫెస్టో గురించి ఎవరో సాక్షి పేపర్లో ఒకడు కూర్చొని అక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి మాట్లాడిస్తే ఆ పేపర్ చూసుకొని మాట్లాడేస్తే ఎట్లా అన్న అసలు ఎట్లా అన్న చెప్పండి నారాయణ స్వామి అన్న మీరు చెప్పండి ఇకపోతే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మేరుగా నాగార్జున గారు రేపు ఖచ్చితంగా వేమూరులో మీరు కనుమరుగైపోయే పరిస్థితి ఉంది అది మీకు ముందే తెలుసు మళ్ళీ రేపు అది ఓడిపోతే ఎమ్మెల్సీల సీటు కోసం ఇప్పటి నుంచే ఈ రకంగా లేని విషయాలు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం ఎంతవరకు అమరావతి రైతుల శిబిరాలకు వెళ్ళే పరిస్థితి మీకు లేదు అక్కడున్న రైతుల్ని పలకరించే పరిస్థితి లేదు అక్కడున్న ఆడవాళ్ళని మీకు పలకరించే పరిస్థితి లేదు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తాడు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు రికార్డ్స్లో ఉన్నాయి రెండు లక్షల కోట్ల పైన సంక్షేమం చేసిన మహాను బావులు చంద్రబాబు నాయుడు గారు రికార్డ్స్లో ఉన్నాయి ఏం ఉద్యోగాలు ఇచ్చారని పదే పదే అంటారు మీ ఫైనాన్స్ మినిస్టరే కదా ఒప్పుకుంది అసెంబ్లీలో ప్రత్యక్షంగా ఆరు లక్షల ఉద్యోగాలు పరోక్షంగా పది లక్షలు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి చెప్పారు కదా అది కూడా మీ మైండ్కి ఎక్క ఎక్కకపోతే ఏ ర ఏం చెప్పాలి మిమ్మల్ని అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా అలాగే కొడాలి నాని గారు చాలా రోజుల నుంచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళ అనూయులతో వాళ్ళతో వాళ్ళతో వీడియోలు తీపిచ్చి వాళ్ళని హేళన చేసే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు సబ్జెక్ట్ మాట్లాడటం తెలీదు ఈరోజు కాపుల్ని కూడా కాపుల్ని కూడా దుర్భాషలాడారు నేను నా నోటితో చెప్పలేను కాపుల్ని కూడా తిడతా ఉన్నారు ఏం చేశారు బీసీలను తిడుతున్నారు కాపులను తిడుతున్నారు మైనారిటీలను తిడుతున్నారు దళితులను తిడుతున్నారు ఇలా రోజు తిట్టి 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 మీరు ఒక్క ఒక్క జగన్మోహన్ రెడ్డిని తప్ప ఇక అందరినీ తిడతానే ఉంటారా అందరినీ ఇలాగే తిడతా ఉంటారా మీ కాన్స్టిట్యున్సీలో కాపుల ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ అలాంటిది కాపులను కూడా తిట్టేశారు మీరు